నీ పరిపాలన మాకువరు నీ వల్లే రాష్ట్రము సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవైపోతున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడుగయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి బాణా సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవైపోతున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడుగయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి బాణా నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు హలో అందరికీ నమస్కారం గౌరవనీయులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గత 4 సంవత్సరాల ధ్వంసమైపోతుంటే ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ని
తను 14 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలోని అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహరహరం కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ధ్వంసం అయిపోయి బడుగు బలహీన వర్గాలు రైతులు పేదవారు మహిళలు అల్లో రామచంద్ర మా గత ఏంటి మా భవిష్యత్తు ఏంటి మా జీవితాలు ఏంటి అల్లాడుతున్న సమయంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 73వ జన్మదినాలు జరుపుకొని మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సమక్షంలో రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా ఇవాల ప్రజల కోసం తిరుగుతుంటే మరొక పక్క యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువగళం పేరుతో ఈ రాష్ట్రాన్ని చుట్టుముడుతూ ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రజల బాధలు కష్టాలు సుఖాలు తెలుసుకొని వారు ఈ నాలుగేళ్లలో పడుతున్న కష్టాలు లేదా గత పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొందినటువంటి పథకాలు అభివృద్ధి ఫలాలు ఏమైపోయినాయి ఈ ప్రజల్ని ఏం చేయాలని ఆలోచిస్తూ మీకు ముందుకు వచ్చిన తరుణంగా వచ్చినటువంటి గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకుడు ప్రపంచం మెచ్చినటువంటి ధీరోదాత్తుడు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఈనాడు ఈ వేదిక మీద ఉన్నటువంటి మన మార్కాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకుడు ఇన్ఛార్జి మీ అందరి అభిమాన పాత్ర నాయకుడు సోదరుడు కందుల నారాయణ రెడ్డి గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల ఇన్ఛార్జిలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సోదరులారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎంత ఎండలు ఉన్నాయో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బగబగ బగబగ మాడిపోతున్నారు మసైపోతున్నారు మలమల మాడిపోతున్నారు చంద్రబాబు నాయుడు అనేక కష్టాలు కోర్చి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ దేశాల్లో అగ్రగామికి నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మేధస్సుని ప్రపంచానికి తెలియజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉందని లేదా ఆయన చేసిన అభివృద్ధి పథకాలు అన్ని నిర్వీర్యమైన పరిస్థితుల్లో రైతులు దగా పడుతున్నారు పేదవారు దగా పడుతున్నారు కరెంటు ఛార్జీలు పెరిగినాయి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా అన్యాయం అయిపోతున్న పరిస్థితి బడుగు బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పథకాలన్నీ ఈ రోజు మసైపోతుంటే అన్యాయం అయిపోతుంటే ఆ ప్రజలను ఆదుకుంటానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు సోదరులారా మనం ఒక్కడే చేయాల్సిందే ఈ రాష్ట్రంలో పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు రైతులు మహిళలు తిరిగి అద్భుతమైన పరిపాలన అందుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గద్దె మీద ఎక్కించినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికి నమస్కారం తెలియజేస్తూ నమస్కారాలు జయ హో చంద్రన్న జయ హో చంద్రన్న జయ హో చంద్రన్న కుటుంబ సమానులైన నా ప్రియమైన అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు ముందుగా పేరు పేరున హృదయపూర్వకంగా పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకొక పండుగ, మన మార్కాపురానికి చెన్నకేశవ స్వామి తిరునాళ ఏ రకంగా జరుగుతుందో, రథ సప్తమి ఏ రకంగా జరుగుతుందో, అలాగే మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి జన్మదినం కూడా అదే రకంగా మనమందరం జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మా జన్మ ధన్యమైపోయింది సార్. ఎందుకంటే గతంలో గాని భవిష్యత్తులో గాని ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గాని ఏ ముఖ్యమంత్రి గాని ఇలా ఒక మారుమూల ప్రాంతంలో జన్మదిన వేడుకలు ఇలాంటి అమాయక ప్రజల మధ్యన జరుపుకోవటం మా పూర్వ జన్మ సుకృతమని నేను భావిస్తా ఉన్నా, మా ప్రాంత ప్రజలు భావిస్తా ఉన్నారు. మేమందరం కుడుమిస్తే పండగ చేసుకునేటువంటి వాళ్ళం సార్. మా ప్రాంత ప్రజలు అమాయకులు, ఈ అమాయకులు చేసి ఆ వైసీపీ వాళ్ళు
మాట మోర్పుత మోసపూరితమైన మాటలతో మాయ మాటలు చెప్పి చెప్పి మా కడుపులు కోశారని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొనొస్తా ఉన్నా వాళ్ళ అబ్బ సొమ్ము ఏమన్నా పోయినట్టు మాకు జిల్లా చేయయ్యా మా ప్రాంత ప్రజలు బాగుపడతారు మా ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం పోతది జిల్లా అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు బాగా జరుగుతాయని వెలుగెత్తి గట్టిగా అడిగాం కానీ మా మన్న మా విన్నపం పట్టించుకోలేదు వాళ్ళ బాబాయికి వాళ్ళ మామకు రాసి ఇచ్చారంట ఈ ప్రాంతాన్ని మేము వాళ్ళ కింద బానిసలుగా బతకమని మమ్మల్ని ఈ ప్రాంతంలో పెట్టి హింసిస్తా ఉన్నారని చెప్పి మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా సార్ అందుకనే మాకు దుర్మార్గుల చెర నుంచి విముక్తి కలిగించండి జీవితాంతం మీకు రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నా అలాగే మీ అందరికి ఒక అసలు విషయం మీ దృష్టికి తీసుకురావాలి మీకు తెలియజేయాలి వెలుగొండ ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు కట్టింది ఎవరయ్యా మొదలు పెట్టింది ఎవరయ్యా మన పెద్ద ఆయన చంద్రన్న 96 లోనే మొదలు పెట్టాడు కానీ 2006 లో మొదలు పెట్టామని చెప్పుకుంటా ఉన్నారు మీ అయ్యా తరము కాదు ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలంటే 6 సంవత్సరాలు పట్టింది ఆ టైగర్ రిజర్వాయర్ లో ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చేసరికి దానివల్ల మేము లేట్ అయింది అనుకోకుండా 2002 లో 2002 నవంబర్ లో ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది అనుకోకుండా ఏప్రిల్ లో అలిపిరి సంఘటన జరగటం మన ఎన్నికలు రద్దుగా మన గవర్నమెంట్ రద్దు కావటం ఎన్నికలకు పోవటం చేయటం పోవటం వల్ల మనం వెలుగొండ ప్రాజెక్టుని ఇంకా ముందుకు తీసుకుపోలేకపోయాం అదే మీ తరమైతదా మార్కాపూర్ 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఫారెస్ట్ లో ఒక రూమ్ కట్టండి మొగోళ్ళైతే మీరు మీ చేత కాదు ఫారెస్ట్ క్లియరెన్స్ అంత పెద్ద పని చేస్తే వెలుగొండ ఎవరు చేశారని మా మీద మా పెద్ద ఆయన మీద తప్పుడు నిందలు మోపటానికి మీకెలా మనసు ఒప్పుతుందని మేము అడుగుతా ఉన్నాం కర్మగాలి మీరు మొదలు పెట్టారు ఈ రోజు 5 సంవత్సరాలు అధికారంలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మీరు చేయలేదంటా ఉన్నారు మరి 14 సంవత్సరాలు ఆ రోజు 9 సంవత్సరాలు మీరే ఉన్నారు ఇప్పుడు 4 సంవత్సరాలు మీరే ఉన్నారు 13 సంవత్సరాలు ఉండి మీరేం పీకారని నేను అడుగుతా ఉన్నా మీరు మమ్మల్ని అడిగేవాళ్ళ మేము ఇంకా చిత్తశుద్ధి పనిచేశాం మీ నవనందులు మీ నవనందులు కాంట్రాక్టర్లు వెలుగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు వాళ్ళు వాళ్ళు కోర్టుకు పోయి 3 సంవత్సరాలు ప్రాజెక్టు ఆపితే మన పెద్ద ఆయన కాంట్రాక్టర్లను పిలిచి వార్నింగ్ ఇచ్చి మానిపించి కొత్త టెండర్లను పిలిపించి అప్పుడు పనులు మొదలు పెట్టించాడు అయినా మేము మొదలు మేము ఖర్చు పెట్టింది 1450 కోట్ల రూపాయలు 1.5 సంవత్సరంలో ఖర్చు పెడితే మరి 4 సంవత్సరాల పాటు ఏం పీకావు ఏం ఖర్చు పెట్టావు ఈ రోజు సంవత్సరం అన్నావు 2 ఏళ్ళు అన్నావు 3 ఏళ్ళు అన్నావు ఇంతవరకు అతి గతి లేకుండా చేశావు మాకు ఈ ప్రాజెక్ట్ వస్తుందా రాదా అని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం అందుకనే పెద్ద ఆయన మన అందరి తరపున అడుగుతా ఉన్నా సార్ మా అందరికి ఒకటే జీవనాడి ఆ వెలుగొండ మీ దయతో ఆ వెలుగొండ గీన 2 సంవత్సరాల్లో పూర్తి చేసి కాలువలతో సహా నీళ్ళిచ్చి మా యొక్క పంట పొలాల్ని సస్యశ్యామలం చేయమని మేము వేడుకుంటా ఉన్నాం సార్ అది మీతోటే సాధ్యం అలాగే నా నియోజకవర్గంలో ఒక చిన్న సమస్య ఉంది సార్ నా పొదిలి మండల ప్రజలు రైతులు నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు
నీళ్లు లేక ఇబ్బంది పడుతా ఉన్నారు. ఆ వెలుగొండ జలాల ద్వారా ఆ పొదిలి మండలానికి ఒక్క 3 టీఎంసీలు కేటాయిస్తే సస్య శ్యామలం అయిపోతుంది. పొదిలి పెద్ద చెరువు రిజర్వాయర్ గా చేసుకొని పొదిలి మండలం మొత్తం కూడా ఆయకట్టు వస్తుంది సార్. దయచేసి ఆ పని చేసి పెట్టమని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా సార్. ఈ రోజు పట్టి సీమ మీ దొరకల అటుపక్క కృష్ణా డెల్టా ఇటుపక్క రాయలసీమ సస్య శ్యామలంగా 3 పంటలు పండుతా ఉన్నాయి. అదే భాగ్యం మాకు కూడా కలిగించమని వేడుకుంటా ఉన్నాను సార్. అలాగే మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని దేవుడిగా దండం పెట్టుకుని పూజించుకునే సమయం వచ్చింది. మీరు మా అమ్మ ఈ కొత్త జిల్లాని దత్తత తీసుకొని చంద్రన్న జిల్లాగా నామకరణం చేసుకుంటాం. అలాగే ఈ కొత్త జిల్లాని దత్తత తీసుకొని అమరావతి ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపారో, అమరావతికి ఏ రకంగా కియా పరిశ్రమ తెచ్చారో, అలాగే నా తమ్ముళ్ళ నిరుద్యోగులకు కూడా ఆ అవకాశం కల్పించి మా ప్రాంత పాలిట దైవంగా మీరు ఉండాలని జీవితాశయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. గౌరవనీయులు కొద్దిగా మైక్. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు బాలాజీ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మీ అందరి విమాన నాయకుడు కందుల నారాయణ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మార్కాపూర్ వస్తే నాకే అర్థం కాల. మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను ఇంకా కోలుకోలేకపోతున్నా. వీధుల్లో వస్తా ఉంటే జనఘోష, వీధులన్నీ కూడా జన సముద్రం అయిపోయినాయి. ఊర్లో ఉండే ఆడబిడ్డలంతా రోడ్డు మీదనే ఉన్నారు. మా అక్కలు చెల్లెళ్ళు కడాన మా ఆడబిడ్డలు, కడాన నా మనవరాళ్ళు కూడా ఎక్కడ చూసినా వాళ్ళే కనపడ్డారు నాకు. ఈరోజు ఇంకో పక్క అన్నలు తమ్ముళ్ళు, యువ కిషోరాలు, మా చిన్నారి చిట్టి మనవాళ్ళు కూడా ఇది చూస్తా ఉంటే చాలా సార్లు నేను వచ్చాను ఇక్కడికి మార్కాపూర్కి 47లో. అదే మారుగా నేనేమి సినిమా యాక్టర్ కాదు, కొత్త సినిమా ఏమి రిలీజ్ కాలేదు. కానీ మీ అభిమానం చూసిన తర్వాత నా పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికంటే ఏ నాయకుడు కూడా ఏం కోరుకుంటాడని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కోరుకునేది మీ అభిమానం. ఆ అభిమానం చూసిన తర్వాత నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. ఈరోజు ఈ మార్కాపూర్లోనే ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాను. నా ఆలోచన ఒకటి, నా రాజకీయ జీవితంలో చాలా పనులు చేశాను.
మైక్ కొంచెం సౌండ్ రావాలి. ఈ రోజు మీరు చూస్తే మా తమ్ముళ్ళు మనిషికొగా సెల్ ఫోన్ పట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు, ఒక్కసారి సెల్ ఫోన్లను ఆన్ చేయండి, లైట్లు ఆన్ చేయండి, నిమిషంలో లైట్లు ఆన్ చేయాలి. అందరూ అందరూ అన్ని సెల్ ఫోన్లు ఎలగాలి. ఎలగా నక్షత్రాల వారికి ఊపాలి. చూసారా తమిళ్ళు, ఒకసారి చూడండి, ఇంతవరకు భూమి ఇప్పుడు ఆకాశం అయిపోయింది. నక్షత్రాలు ఎలుగుతున్నాయి. అది నేను మీకు ఇచ్చిన వరం. ఐటీ ఆయుధం, టెలిఫోన్ ఒక ఆయుధంగా మీ చేతికిచ్చాను. అది చూసినప్పుడు ఇలాంటివి చూస్తే, అనేక కార్యక్రమాలు చేశాను. హైదరాబాద్ నగరం ఒక నమూనా. ఏం తమ్ముళ్ళు, ఎవరు చేశారు హైదరాబాద్ ని, ఎవరు చేశారు హైదరాబాద్ ని? ఈరోజు ధనవంతులుండే నగరాలలో హైదరాబాద్ 65వ స్థానం అంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషన్. ఎవరి కోసం చేశాను? తెలుగు జాతి కోసం చేశాను, అవునా కాదా? 25 ఏళ్లకు మనకు ఆలోచించి ఇంకొక పక్కన ఈ పిల్లలు ఇప్పుడే చూశాను, చాలా మంది పిల్లలందరినీ వాళ్ళ చేతికి ఐటీ ఆయుధం ఇచ్చా నేను ప్రపంచాన్ని జయించమని. ఈరోజు మీరు చూస్తే ఏ దేశానికి పైనా గర్వపడే విధంగా తెలుగు జాతే ఉంది, తెలుగోడే ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు, దీనికంటే ఆనందం ఏముంటుందని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అమెరికాలో అమెరికన్స్ కంటే తమ్ముళ్ళు జెండాలు దించాలి. ఏ తమ్ముళ్ళు, అవి దిగలమా? ఆ ఫ్యాన్ల దగ్గర దిగాలి, అందరు దిగాలి, మైకల దగ్గర దిగాలి, అందుకే వినపడడం లేదు. అందరు దిగాలి, జెండాలంతా మడిచిపెట్టుకోండి, మళ్ళా మీటింగ్ అయిన తర్వాత జెండా ఎగరేద్దాం. ప్రస్తుతం వెనకాలలో కనపడాలి, అన్ని జెండాలు దించి పట్టుకోవాలి. నేను ఇక్కడ మీటింగ్ పెట్టింది మీ ఉత్సాహాన్ని చూడడానికి. ఇక్కడి నుంచి మీ ఇంటికి మీరు ఒక సందేశంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. జెండా దియాలి, దిగాలి, మీరు కూడా దిగాలి. అన్ని మైకులు క్లియర్ కావాలి, దిగండి తమ్ముళ్ళు, మీరు కూడా అందరు దిగాలి ప్లీజ్. దయచేసి మీరు కూడా దిగేయండి. ఏ మీరు కూడా దిగాలి, అందరు దిగాలి. వినాలి మీరు, మా తమ్ముళ్ళు చాలా మంచోళ్ళు, బంగారు తమ్ముళ్ళు, దిగండి, దిగేయాలి. మైక్ పనిచేయదు, లేకపోతే మైక్ పనిచేయకపోతే నాకు మూడ్ రాదు. మీకోసం అందరినీ ఇబ్బంది పెట్టదని దిగండి, చెప్తే వినాలా? ఏ ఆ తమ్ముళ్ళు లాగడం కిందికి. నెక్స్ట్ ఫేజ్ అదే జరుగుతుంది, లాగుతారు వాళ్ళు. లాగించుకోవడం గౌరవ, దిగడం గౌరవ. దిగేసేయండి, మీరు కూడా దిగవు, దిగండి తమ్ముళ్ళు, వాళ్ళని దించండి, మర్యాద దించేయండి, దిగండి దిగండి చెప్పాను. ఏ మీరు కూడా దిగండి, ఎందుకంటే మనం మీటింగ్ చేయపడి ఇది చూస్తే చాలా మీటింగ్లు అడ్రస్ చేశారు కానీ, చాలా సార్లు వచ్చారు కానీ, ఈసారి మీలో ఎక్కడా లేని ఉత్సాహం, పట్టుదల, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే తపన ఉంది మీలో. అందుకనే మీరందరూ ఒకసారి చూస్తే ఆ రోజు నేను ఒక ఐటీ మన పిల్లల్ని చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మా తల్లులందరికీ మీటింగ్లు పెట్టి చెప్పాం. మీ పిల్లల్ని చదివించండి, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, బాగా డబ్బులు సంపాదిస్తారు,
తిరిగి మీ అందరికి సహకరిస్తారు తల్లిని తండ్రిని చూసుకుంటానారో చెప్పా వరప్రసాద్ ఈ రోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఆస్ట్రేలియాలో ఉండే ఆస్ట్రేలియన్స్ కంటే బ్రిటన్ లో ఉండే కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వాళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే ఈ రోజు నేను అడుగుతున్నాను మా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను నేను ఆ రోజు ఆ పిల్లల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి రావాలి అప్పుడే మీకు ఒక ధైర్యం వస్తుంది అప్పుడే మీరు అనుకునే సాధిస్తారు మీ గౌరవం పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈ రోజు నేను ఇచ్చినటువంటి ఒక ఈ రోజు మీటింగ్ లోనే నా జన్మదినం కాబట్టి నేను ఒక సంకల్పానికి నాంది పలికాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయాలని పేదవాణ్ణి సంపన్నులుగా తయారు చేయాలని పేదవాణ్ణి కోటీశుడిగా తయారు చేయాలనేది నా సంకల్పం ఏం తమ్ముళ్ళు సాధ్యమా అవునా కాదా సాధ్యమని మీరు నమ్ముతున్నారని అడుగుతున్నా నమ్ముతున్నారని చేతులు పైకెత్తండి నేను ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పి ఈ సెల్ ఫోన్లు రాలా ఏంటి మైక్ ఎక్కడ ఇబ్బంది వస్తుంది దిగ దిగ దిగు దిగండి మీరు ఏ దిగమన్నా నిన్ను దిగు దిగాలి చెప్తే వినాలి ఏ దిగండి మీరు కూడా నీకు ఇంకెక్కడ ప్రాబ్లం ఉంది ఏ మీరు కూడా దిగారు చూసుకోండి ఆ రోజు నేను ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారు చెప్తే రెండు కంపెనీలు ఉన్నాయి వాళ్ళు షేర్స్ అన్ని ఉన్నాయి ఏ విధంగా చేస్తామంటే ప్రపంచమంతా టెక్నాలజీ వచ్చింది వాళ్ళకి కావాలంటే ప్రీమియం పే చేద్దామని ఆ రోజు నిర్ణయం చేశావు నేనే ఒక రిపోర్ట్ ఇచ్చా ఆ రిపోర్ట్ ప్రకారం ప్రైవేటైజేషన్ వచ్చింది తమ్ముళ్ళు ఈ రోజు మీరు చూస్తే 5G కూడా వచ్చి మీరు ఎక్కడున్నా పనిచేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఈ దేశానికి ఇంకో పక్కన మీరందరూ చూస్తే మనం ఒక సంకల్పం చేస్తే జరుగుతుంది నేను విజన్ 2020 తయారు చేశాను సమైక ఆంధ్రప్రదేశ్కి ఆ విజన్ అమలు చేయడం కోసం ముందుకు పోయినప్పుడు అందరూ ఎగతాళి చేశారు నన్ను నేనేదో 420 అని కూడా అన్నారు పడ్డా ఎవరి కోసరం పడ్డా మీ కోసరం పడ్డా ఇప్పుడు కూడా నన్ను విమర్శిస్తున్నారు చూశారు కదా ఈ రోజు కూడా విమర్శించారు నేను మీ కోసరం ఆలోచిస్తున్నాను తప్ప నేను వేరే వాళ్ళ దగ్గర ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం నా జీవితంలో లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు నా సంకల్పం ఈ పేదవాళ్ళ ముఖంలో ఆనందం చూడాలని పేదరికం లేని సమాజాన్ని చూడాలని కొంతమంది డబ్బులుండే వాళ్ళు కోటీశ్వరులు కాకుండా పేదవాణ్ణి అసాధారణమైన వ్యక్తిగా తయారు చేసి కోటీశ్వరులు తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎందుకంటే ఇది చాలా మందికి ఆలోచన కూడా రాదు ఈరోజు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది మీ ఇంట్లో మీరు చూస్తే మనుషులు ఉన్నారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వివిధ రకాలైన వయసుల్లో ఉన్నారు మీకు కాస్త కూస్త ఆస్తులు ఉన్నాయి కొంతమందికి ఆస్తులు లేవు
కొంతమంది చేతి వృత్తులుగా ముందుకు పోతారు, కొంతమంది కూలి పనులు చేస్తారు. అన్ని అధ్యయనం చేసి నేను ఆలోచించేది మీ ఆదాయాన్ని పెంచాలని. ప్రతి సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచాలి. ఎక్కడ పేదవాడు ఉంటాడో నిరుపేద ఉంటాడో ఆ నిరుపేదకు తెలుగుదేశం పార్టీ జెండా అండగా ఉంటుంది. సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తాను. సమీక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ యుగ పురుషుడు ఈ సంవత్సరమే 100 సంవత్సరాల జయంతి జరుపుకుంటున్నాం. ప్రపంచంలో 100 నగరాల్లో పబ్లిక్ మీటింగులు పెట్టి, ఇలాంటి మీటింగులు పెట్టి ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నాం. ఇంకో పక్క నేను వచ్చినప్పుడు మీరు చూస్తే 2014లో మన దగ్గర డబ్బులు లేవు, విభజన జరిగింది, మీరందరూ భయపడ్డారు, మాకు పింఛన్ వస్తుందా అని ఆలోచించారు, మీరు జీతాలు వస్తాయని బాధ ఆలోచించారు మీరు. నేను ఒకటే ఆలోచించా, నా ప్రజలకు ఎలాంటి కష్టం రాకూడదని 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉద్యోగస్తులకి తెలంగాణలో అప్పుడు ధనిక రాష్ట్రం, ఇప్పుడు ఇంకా ధనిక రాష్ట్రం అయింది మనం చేసిన పని వల్ల. కానీ తెలంగాణలో నిలేష్ పోయింది. ఓకే, 42% ఫిట్మెంట్ ఇస్తే ఒక్క నిమిషం ఆలోచించకుండా నా ఉద్యోగ సోదరి సోదరులందరికీ 42% ఫిట్మెంట్ ఇచ్చా. తెలంగాణలో రైతు రుణమాఫీ 100,000 చేస్తే నేను 150,000 చేసి ఒకేసారి 50,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు 7.5 వేలు అన్నాడు, 12,500 చెప్పి 7,500 రూపాయలు ఇచ్చి ఏ రైతు కూడా ఏ సహాయం చేశాడా అని అడుగుతున్నా. సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి, డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఎక్కడ కూడా ఎలాంటి కూడా లేకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా రైతాంగం అప్పుల పాలైపోయారు. అందుకనే ఇలాంటి పనులు చేశానంటే ఒక ధైర్యంగా ముందుకు పోయాను. ఇంకొక పక్క అమరావతి ప్రారంభించాను, పోలవరం పూర్తి చేసి, వెలుగొండ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ముందుకెళ్ళా. నేను అడుగుతున్నా ఎవరేశారయ్యా వెలుగొండకు ఫౌండేషను, ఎవరేశారు 96లో నేను ఆలోచించి ఇక్కడికి వస్తే మీరందరూ ఒకటి అడిగారు, మా ప్రాంతం బాగా వెనుకబడి ఉంది, కరువు ప్రాంతం, నీళ్లు కావాలి, నీళ్లు ఇవ్వండి అంటే నీళ్లు లేవంటే ఒకే మాట అడిగారు, నాకు జ్ఞాపకం. పర్వాలేదు, వరదలు వచ్చినప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక్కసారి నీళ్లు తీసుకొస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, మా జీవితాల్లో పండగ వస్తుందని మీరందరూ కోరారు. అందుకే నేను ఆ రోజే ఫౌండేషన్ వేశాను. మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ గారి ఇవన్నీ తెప్పించాం, అంతలేకే సమయమైంది వీళ్ళు వచ్చారు. నేను అడుగుతున్నా ఇన్నేళ్లుగా మీరేం చేశారు, మళ్ళా నేను సీఎం అయిన తర్వాత అడ్డంకులు తొలగించి 1,450 కోట్లు ఖర్చు పెట్టాను, 95% పనులు పూర్తి చేశా, 5 ఏళ్ళు అయిపోయింది, 5% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం, పనికి మారిన ప్రభుత్వం. ఈ మార్కాపూర్కి న్యాయం చేస్తుందా తమ్ముళ్ళు? మళ్ళీ హామీ ఇస్తున్నా వెలుగొండ ప్రాజెక్టు నేనే పూర్తి చేస్తా.
ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా, త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా. అది చేస్తే కరువు పోతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, మిమ్మల్ని కోటీశ్వరులు చేయడానికి ఇది కూడా ఒక ఆయుధం. రెండోది నీళ్లుంటే పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, అవి కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, నేనేదో మాయ మాటలు చెప్పడం కాదు, ఒక్క అవకాశం మనం అడుక్కోవడం కాదు, తల మీద చెయ్యి పెట్టి నిమరడం కాదు. ఆ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్క ఛాన్స్ అంటే మీరందరూ కూడా ఏమారిపోయారు, ఓట్లు వేసారు, ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నారు అందరినీ, అవునా కాదా? అన్యాయం జరిగింది రాష్ట్రానికి. నేను ఓటే ఆలోచించాను. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తయారు చేశాను. మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్కి అన్ని వనరులు ఉన్నాయి. మనకు నదులు గోదావరి కృష్ణా రెండు నదులు ఉన్నాయి. అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి రైతాంగాన్ని ముందుకు ఆదుకోవడానికి అవకాశం వస్తనుకున్నాను. పోలవరం 72% పూర్తి చేశాను, 95% వెలుగొండ పూర్తయింది. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25 ప్రాజెక్టులు పూర్తి చేశా ఆ రోజే. అదే తెలుగుదేశం పార్టీ 19లో గెలిచుంటే మీకు ఈ ఇబ్బందులు వచ్చేటివి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి ద్వారా, పోలవరం ద్వారా, పరిశ్రమల ద్వారా నవ్య ఆంధ్రప్రదేశ్ని 2029కి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని ప్రణాళికలు తయారు చేశాను. 2019లో మనం ఓడిపోయాం. అక్కడి నుంచి రాష్ట్రాన్ని ఒక సైతాన్ పట్టాడు, ఒక శని దాపరించింది. ఈ రోజుకి మీరు చూడండి, తమిళ మీరు ఎవరైనా ఒక్కడ ఆనందంగా ఉన్నారా? ఏమమ్మా ఆనందంగా ఉన్నారా? ఏంటి బాధలు? ఎవరు కారణం ఈ బాధలకి? ఎవరు కారణం? సైకో కారణం. సైకో అనడానికి కూడా కారణం ఉంది. పిచ్చోడి దగ్గర రాయిస్తే ఆ పిచ్చోడు వాడైనా కొట్టుకుంటాడు, మిమ్మల్ని కొడతాడు, నన్ను కొడతాడు. ఇప్పుడు రాష్ట్రంలో అందరినీ కొడుతున్నాడు. మొత్తం అమరావతి నాశనం అయిపోయింది. 3 ముక్కలు ఆట ఆడతాడు. ఎందుకు పిచ్చోడు అన్నానంటే ఇంక 4-5-6 నెలల్లో ఎన్నికలు వస్తాయి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, మళ్ళీ గెలుస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిచ్చోడు కాకపోతే 4 ఏళ్ళు 3 ముక్కలు ఆట ఆడి రాజధాని ఏమైందని ఈ పిల్లల్ని అడిగితే బయట పోతే, ఏమమ్మా మీ రాజధాని ఏ తల్లి, ఏంటయ్యా మీ రాజధాని ఏది, మీ రాజధాని ఏది, మీ రాజధాని పేరేంటి, మనకు సిగ్గనిపించలేదా, అనిపించలేదా? మొన్న అన్నాడు హరీశ్వరరావు ఒక మాట అన్నాడు. ఆ రోజు నేను చేసిన అభివృద్ధి చూస్తే హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందనే పరిస్థితికి వచ్చాడు. అది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా అన్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రంగాల్లో నంబర్ 1 అవునా కాదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ దరిద్రం మనకు పట్టిందని నేను అడుగుతున్నా. ఏంటి కర్మాన్ని మిమ్మల్ని అడుగుతున్నా.
బాదా ఆవేదంతో చెప్తున్నా మీ అందరికి ఎగతాళి చేస్తున్నారు బయట మీకు రాజధాని పెట్టుకోలేని మీరు మమ్మల గురించి మాట్లాడతారని అడిగే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అంటాడు నిన్న మల్లాయి తిక్క సమాచారం తిక్క శంకరయ్య ఏం చెప్పాడో చూసారా సెప్టెంబర్ లో నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోతాడంట నువ్వు పోవాల్సింది విశాఖపట్నం కాదు ఎక్కడికి పోవాలి ఎక్కడికి పంపిస్తారు ఎక్కడికి పంపిస్తారు ఇడుపలపాయికి పంపించాలా శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి సిద్ధమా మీరు సిద్ధంగా ఉంటే గట్టిగా చెప్పండి చెప్పండి నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం మన పిల్లల భవిష్యత్తు కోసరం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసరం మా మనవళ్ళు మా మనవరాళ్ళ భవిష్యత్తు కోసరం అందుకే అడుగుతున్నా ఈ రోజు మీరు చూడండి నాలుగేళ్ళు అటు ఇటు కాలర్షిప్ం చేసి మనం ప్రారంభించిన ప్రాజెక్టులను నిలిపేసి అన్ని నాశనం చేసి నిన్న పోయి బావనిపాడు పోర్టుకి మళ్ళా ఫౌండేషన్ వేస్తాడు తిక్క శంకరయ్య దానికి పేరు పెట్టాడు మూలపాడంట నీ అవినీతి కాహుల ఆహుతైపోయింది రేపో ఎల్లుండి వెళ్తాడంట విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్కి ఐదేళ్లకు మునుపు నేను ఫౌండేషన్ ఇస్తే తిక్క శంకరయ్య మళ్ళా ఫౌండేషన్ వేస్తాడంట మొన్నే మీరు చూశారు కడప ఉక్కు ఫ్యాక్టరీకి వీళ్ళ నాన్న ఫౌండేషన్ ఇస్తే అది కాకపోతే మళ్ళీ నేను ఫౌండేషన్ వేసి పూర్తి చేయాలని ముందుకు పోతే రెండు సార్లు ఫౌండేషన్ వేశారు తమ్ముళ్ళు ఇప్పటికి మూడు సార్లు తిక్క శంకరయ్య ఏం చెప్పాలి ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడ బందర్ పోర్టుకి నేను ఆ రోజు ఫౌండేషన్ వేసి అది తొందరలోనే పూర్తి చేయాలనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి రేపు ఇల్లుండ మళ్ళా తిక్క శంకరయ్య దానికి ఫౌండేషన్ వేస్తాడంట ఏమనాలి ఇవన్నీ ఇదే కాదు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఈ సైకోకి విశ్వసనీయత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇతను ఒక వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా ఇతను ఒక మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు బాబాయిని సొంత బాబాయిని చంపేసి ఏంటి డ్రామాలు ఏమమ్మా ఇన్నారా డ్రామాలు ఆయన కూతురు సునీతారెడ్డి తిరగని చోటు లేదు ఆడబిడ్డ ఊటే సంకల్పం చేసింది ఆ సంకల్పం నా తండ్రిని ఎందుకు చంపాడు ఎవడు చంపాడు బయట ప్రపంచానికి తెలియజేసి నా తండ్రి ఆత్మశాంతి కోసరం పనిచేస్తారని ఆడబిడ్డ సంకల్పం చేసింది నేను అడుగుతున్నా ఎన్ని ట్విస్టులు చేశారు తమ్ముళ్ళు చేశారా లేదా మొదట ఏమన్నారు గుండెపోటు అన్నారా రక్తపువాంతులు అన్నారా నేనే చంపానని చెప్పారా తర్వాత వివేకానందుని కూతురే చంపిందని చెప్పారా ఎన్ని ట్విస్టులు అంటే అన్ని ట్విస్టులు చేసి ఇప్పుడు ఆ ఆడబిడ్డ పైన కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో ఉండే అడ్వకేట్లందరినీ పెట్టి వివేకానంద రెడ్డి మర్డర్ ఎట్ జరిగిందో దేవుడికే తెలియాలని చెప్పి అంటున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది ఒక కేస్ స్టడీ ఇక్కడే ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ లో తమ్ముళ్ళు మీకు కూడా ఒక సవాల్ ఇది స్టడీ చేయండి దేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు ఇలాంటి కేసులన్నీ కూడా ఆర్గ్యూ చేస్తారు మీకు కూడా ఇది ఒక కేస్ స్టడీ వీళ్ళకే కాదు ఈరోజు సమాజంలో మీరు చూస్తే సినిమాల్లో కూడా మరిగా రాలా ఇలాంటి సినిమా ఎప్పుడన్నా వచ్చిందా ఇంత సస్పెన్స్ ఎక్కడన్నా ఉందా
ఇంత థ్రిల్లింగ్ ఎక్కడన్నా ఉందా? ఇన్ని మానిపులేషన్లు ఎక్కడన్నా ఉన్నాయా? సినిమాలో రాసే కథలు రాయడానికి కూడా సాధ్యం కాని కథ జగన్మోహన్ రెడ్డి రాశాడు. ఇది ఒక మనిషయా? మనిషయా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాబాయని చంపిన వాడిని క్షమించాలా మనం? తమ్ముళ్ళు, ఒక చెల్లెలు తిరిగేటప్పుడు మీకు తెలుసు కదా, తిరుగుతా ఉండేది ఈ ప్రాంతంకి వచ్చింది జగనన్న బాణం. ఏమైంది జగనన్న బాణం? ఎక్కడైంది? ఎక్కడ పోయింది? మొన్నటి వరకు తమ్ముళ్ళు విజయమ్మ ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీలో నేను చూసా ఈయన జైల్లో ఉంటే అసెంబ్లీలో ఆవిడే పోరాడేది. ఇప్పుడు ఎక్కడుంది తమ్ముళ్ళు ఆవిడ? ఎక్కడన్నా ఉందా? కనపడుస్తా ఉందా? తల్లిని కూడా కడకు పంపించేసిన వ్యక్తి. ఇంకో పక్క నిన్న ఆవిడ బర్త్డే, పుట్టినరోజు, కడాన కొడుకు తల్లికి విష్ చేసే పరిస్థితిలో కూడా లేడు. ఏమమ్మా ఆనందంగా శుభాకాంక్షలు కూడా చెప్పలేని కొడుకుని ఏమంటారు తమ్ముళ్ళు? ఇప్పుడు అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ, కోడి కత్తి డ్రామా చూశారా లేదా? కోడి కత్తి డ్రామా, కమల్ హాసన్, అదైపోయింది. పింక్ డయామండ్ చూశారు? ఆ రోజు మా ఇంట్లోనే ఉందన్నాడు, ఇప్పుడు అసలు పింక్ డయమండే లేదంటాడు. అబద్ధాలు కోరవునా కాదా తమ్ముళ్ళు? ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీరు మోసపోయారా లేదా ఆడబిడ్డలు? మోసపోయారా లేదా తమ్ముళ్ళు? మోసపోయావంటే చేయిల్ పైకి చెప్పండి ఎవరు అని. ఇలాంటి వాడు ముఖ్యమంత్రికి అర్హత ఉండే వ్యక్తి అయితను? అర్హత ఉందా? ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజా జీవితానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. మానవత్వానికి విలువ ఉందా అని అడుగుతున్నా. వ్యక్తిత్వానికి విలువ ఉందా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తితో నేను పోరాడాలా? మీరు మాత్రం ఇంట్లో పడుకోవాలా? అవునయ్యా, మీరు ఇంట్లో పడుకోవాలి, నేను పోరాడాలా? అసెంబ్లీలో నన్ను ఎన్ని బూత్ మాటలు తిట్టారో చూసారా లేదా? మీరు అనునిత్యం తిడుతున్నారా లేదా? దేనికోసం నేను పోరాడాలి? ఎవరి కోసం పోరాడాలి? మీకోసమే పోరాడుతున్నా. మానాన్ని చంపుకుని నన్ను ఆదరించిన 5 కోట్ల జనాల కోసరం, ప్రజల కోసరం ఎన్ని అవమానాలు చేసినా దిగమింగి మీకోసం పోరాడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. ఇంకొక పక్కన ఎంతమందిని తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశారో చూశారు కదా, మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు చూశారు కదా, తప్పుడు కేసులు పెట్టారు చూశారు కదా. అందుకే మొన్నే పట్టభద్రుల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్స్ తిరుగుబాటు చేశారు. కడాన రాయలసీమ ఈస్ట్ లో శ్రీకాంత్ను గెలిపించి మొత్తం పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారంటే అది తిరుగుబాటు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, నా జీవితం సార్థకమైంది. ఈరోజు నాకైతే ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నా, ఇది కళా నిజమా అని. ఎక్కడ చూసినా మా ఆడబిడ్డలందరూ రోడ్లోనే ఉన్నారు. ఇసుక వేస్తే రాలని జనం, మామూలు జనం కాదు, మా చిన్నారి తమ్ముళ్ళు టీనేజర్స్ అయితే ఎంత దూరం వస్తే అంత దూరం పరిగెత్తానే ఉన్నారు. మా యువత రోడ్ల మీద డాన్సులు చేస్తున్నారు. కడాన మా ఆడబిడ్డలు కూడా డాన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక ధైర్యం వచ్చింది మీకు, ఒక నమ్మకం కలిగింది మీకు. నేను అదే కోరుకుంటున్నా,
ఇలాంటి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించండి. మీరు ఎందుకు బాగుపడరో నేను చూస్తా. నేనేదో మాటలు చెప్పడం లేదు. 20 సంవత్సరాలకు ముందు నేను చేసిన పనులు ఈరోజు తెలుగు జాతి ప్రపంచం అంతా ఎడడం కానీ హైదరాబాద్ అభివృద్ధి కావడం కానీ జరిగాయి. ఈరోజు నేను చేసే పని ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి తెలియజేస్తా. నా వల్ల మీకేం లాభం వచ్చిందో చెప్పే బాధ్యత నాదని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మో సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు. ఏమమ్మా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా? వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు? వంట గ్యాస్ పెరిగిందా లేదా? 550 నుంచి ఎంత ఇప్పుడు? 1200 అవునా కాదా? నేను ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చాను తల్లి మీ అందరికి దీపం కింద. మా తల్లి వంట చేస్తా ఉంటే చిన్నప్పుడు నేను చూసేవాడిని, కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి. ఆ వంటగది నుంచి బయట వస్తే ఆ పొగంతా పోయి అప్పుడు చూసి నాకు అనిపించింది నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడకూడదనే ఉద్దేశంతోనే వంట గ్యాస్ తీసుకొచ్చా, దీపం పెట్టా, ఉచితంగా ఇచ్చా. ఈ దుర్మార్గుడు వచ్చి దీపాన్ని ఆరిపేశాడు. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను మీకోసరం. మరుగుదొడ్లు లేని రోజులు రోడ్డు మీద అవమానంగా మీరు మరుగుదొడ్డు పోతా ఉంటే నా ఆడబిడ్డ ఆత్మ గౌరవం కాపాడాలని ఇంటింటికి మరుగుదొడ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ధరలు పెరిగాయి, 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? నేనేం చెప్పాను జ్ఞాపకం ఉందా మీ అందరికీ? కరెంటు ఛార్జీలు పెంచడం చెప్పారు జ్ఞాపకం ఉందా మీకు? కరెంటులో ఎండతో సోలార్ ఎనర్జీ వస్తుంది. ఒక యూనిట్ 2 రూపాయల 50 పైసలకు 2 రూపాయలకే వస్తుంది. ఇంకా ఎక్కువైతే 1.50 రూపాయలకు వస్తుంది. థర్మల్ అయితే 5 రూపాయలు 4.5 రూపాయలు పడుతుంది. రాబోయే రోజుల్లో సమర్థవంతంగా నిర్వహించి కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏమైంది, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెంచారు? 8 సార్లు పెంచారా లేదా? మోటార్లకి మీటర్లు పెడుతున్నాడా లేదా? నేను పెట్టనని చెప్పానా లేదా? ఆ రోజే మీకు ఒక మాట చెప్పా, ఒక్కసారిని అడుగుతున్నాడు మోసపోవద్దండి, ఒక్కసారిని కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతారు మీరు? అదే అయింది ఈరోజు. ఇంకో పక్క ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా? వృత్తి పన్ను పెంచారా లేదా? తమలో అన్నిటికంటే నా బాధ మీ అందరికి ఎంత ఓపిక అంటే మీకందరికీ ఏడంతా మద్యం బాబులు చాలా మంది ఉన్నారు. తప్పులేదు, రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే కష్టాన్ని మరిచిపోదామని ఒక పెగ్గేసుకుంటారు. అది ఒక అలవాటుగా మారిపోయింది, అది ఒక వ్యసనంగా తయారైంది. దానిపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనుక్కున్నాడు, మిమ్మల్ని మోసం చేయాలా, ఆడబిడ్డలు కూడా మోసం చేయాలి కాబట్టి కొత్త నాటకానికి తెరదీశాడు. మా ఆడబిడ్డల దగ్గరకు వచ్చి మద్యపాన నిషేధం అన్నాడు. అబ్బా ఎంత బాగా చెప్పాడని మా ఆడబిడ్డలు ఐసైపోయారు. మళ్ళీ వచ్చాడు, నేను మద్యపాన నిషేధం పెడతాను కానీ ప్రస్తుతానికి మాత్రం రేట్లు పెంచుకుంటా పోతాను, తాగేవాళ్ళు తగ్గతా వస్తారు అని చెప్పి ఏం పెట్టారు తల్లి, అన్ని సొంత బ్రాండ్లు పెట్టాడు. అది తాగితే మీ మంగళ సూత్రాలు గోవిందా గోవింద, ఆరోగ్యం పోతా ఉంది, అవయాలన్నీ పోతున్నాయి,
రోజు రోజుకు క్షీణించిపోయి ఏ పని చేయలేని పరిస్థితి వచ్చిందంటే డబ్బులకు కక్కుర్తిపడి ఈ ముఖ్యమంత్రి, పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్న దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక మాట, ఏం తమ్ముళ్ళు, మీరెక్కడన్నా తోపుడు బండి దగ్గరికి పోయి అక్కడే ఉన్న బజ్జీ తిని డబ్బులు పే చేయాలంటే గూగుల్ పే చేయించినవునా కాదా? పే చేయించినవునా కాదా? గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇంకో పక్కన మీ ఫోన్ పే కానీ ఏదో ఒకటి పే చేయొచ్చు. ఏం తమ్ముళ్ళు, ఇక్కడ బ్రాందీ షాపులో బిల్లు వస్తా ఉందా మీకు? ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా మీ దగ్గర నుంచి? మీకు కోపం లేదు, అది కూడా నేనే పోరాడాలా? ఇప్పుడేమన్నాడు, మీరు తాగతానే ఉండాలంట. 25 ఏళ్ళు తాకట్టు పెట్టి మీరు తాగడాన్ని 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడమ్మా మీ మీద. మీ భర్తలు మాత్రం తాగతానే ఉండాలా? తాకపోతే బలవంతంగా తాగించి ఆ డబ్బులు వసూలు చేసి ఈ బ్యాండీ షాపులకు తెచ్చిన అప్పులు కడతాడంట ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది మోసమునా కాదా? మోసమునా కాదా? అంటే అతనికి ఒక నమ్మకం ఉంది, చెప్పిన తప్పునే చెప్పకుండా 100 సార్లు 1000 సార్లు చెప్తే మీరందరూ నమ్మేస్తారని. ఒకప్పుడు నమ్మారు, అందుకే ఇప్పుడు కూడా వే చెప్తున్నాడు. అందుకే వివేకానంద రెడ్డి మద్రెట్ ఆడాడు, కోడికత్తి డ్రామా ఎట్ ఆడాడు, మద్యపాన నిషేధం కూడా అదే ఆడాడు. అందుకే ఒకే ఒక విషయం చెప్తున్నా, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ధరలన్నీ పెరిగిపోయి 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు, 100 రూపాయలు దోచేస్తున్నాడు దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. మాట్లాడితే 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కానన్నాడు. నేను అడుగుతున్నా, నీ బటన్ బొక్కుడు 2 లక్షల కోట్లు, 5 లక్షల మందికి నువ్వు ఇచ్చిన డబ్బులు 4 సంవత్సరాలు 2 లక్షలు అయితే నువ్వు సొంతంగా దోచుకున్న డబ్బులు 2 లక్షల కోట్లు ఉంది. ఎవడబ్బ సొమ్ము ఈ డబ్బులను అడుగుతున్నా? దేనికైనా ఆశకు కూడా మితం ఉంటుంది. ఒక పక్క ఆశ అనేది ఒక చాలా ప్రమాదకరమైంది ఈ ముఖ్యమంత్రికి. దురాశ, ఆ దురాశే దుఃఖానికి చేటు. అదే జరుగుతుంది రేపని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇసుక ఏం తమ్ముళ్ళు, ఇసుక దొరుకుతా ఉందా? మీ ఊర్లో ఇసుక మీకు దొరుకుతా ఉందా? బంగారు కంటే ప్రియమైపోయింది. ఏం మాట్లాడారు ఆ రోజు, ఇసుక ఫ్రీగా ఇస్తానాడా లేదా? ఎక్కడికి పోతా ఉందా డబ్బులు? ఎక్కడికి పోతా ఉందా దోపిడి? జగన్మోహన్ రెడ్డి తాడే పిల్ల ప్యాలెస్ కవునా కాదా? తమ్ముళ్ళు, మీరంతా కూడా భస్మాసురుడికి ఒక వరం ఇచ్చారు. ఎట్లా శివుడు భస్మాసురుడికి ఇచ్చారో మీరు ఇక్కడ సైకోకు ఒక వరం ఇచ్చారు, ఓట్లేసి అధికారం ఇచ్చేసారు మీరందరూ కలిసి. ఆ అధికారంతో మనందరి మీద పడ్డాడు. మా పోలీసులైతే మంచోళ్ళు, ఆ సైకో చేతిలో మా పోలీసులు బలైపోతున్నారు ఎక్కడికక్కడ. పోలీసులకి ఎట్లా బెదిరిస్తున్నా అంటే, నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే నిన్ను రిజర్వ్లో పెడతా, రిజర్వ్లో పెడితే నీకు జీతం కూడా రాదు. అందుకని పోలీసులు భయపడిపోయి మన మీద కేసులు పెడుతున్నారు. నేను పోలీసులకు చెప్తున్నా, తమ్ముళ్ళు, మీ సమస్యల పైన కూడా నేనే పోరాడాలి. మీకు డిఏ రావాలన్నా నేనే, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీనే. కాబట్టి అతను చెప్పాడు కాబట్టి ఈరోజు మార్కాపూర్లో జన సంతోషాన్ని, ఒక జన సముద్రాన్ని మీరు చూశారు. వచ్చేది తెలుగుదేశం పార్టీనే. రోజులు అయిపోయినాయి, అలాంటి సమయంలో అడిగేది తప్పు చేయొద్దండి. మీరు కూడా
చట్టం ప్రకారం పనిచేయండి. నేను కూడా సమర్థిస్తా. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుని మా తమ్ముళ్ళు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పెడితే అది మీకు మంచిది కాదని మరొక్కసారి పోలీసులు కూడా కోరుతున్నా. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే ఈరోజు నేను ఒకటే మీ అందరిని కోరుతున్నాను. ఏం తమ్ముళ్ళు మళ్ళా ఉద్యోగం రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒకటే కోరుతున్న యువత రోడ్ ఎక్కండి. ఈరోజు మార్కాపూర్లో ఏం చేశారో అదే చేయండి. సంవత్సరం పోరాడండి. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇప్పిస్తా. ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పిస్తా. మళ్ళా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు ఉద్యోగం ఇమ్మంటే గంజా ఇస్తారంటాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే మద్యం రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి గంజాయి రేట్ అయితే కొంత తక్కువ ఉంటుంది కాబట్టి మీరంతా గంజాయి కొట్టేసి బంగారు కొట్టేసి శుభ్రంగా హ్యాపీగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. ఏం తమ్ముడు ప్రతి ఒక్క ఊర్లో గంజాయి ఉందా లేదా? మార్కాపూర్లో ఉందా లేదా? బాగా అనిపించలేదా మీకు? సిగ్గులేని సైకో ఒక్క రోజైనా సమీక్ష చేశాడా? నా జాతి నిర్వీర్యం అయిపోతా ఉంది, పిల్లలు దెబ్బతింటారేమో అని ఒక్కరోజు సమీక్ష చేయలేదంటే ఏం చెప్పాలి? ఈరోజు మీరు చూడండి, ఆడబిడ్డలు హెచ్చరిస్తున్నా మీకు భద్రత ఉండదు. తాగిన వాళ్లకు తల్లి పెళ్ళానికి డిఫరెన్స్ తెలియ వ్యత్యాసమే తెలియదు. అలాంటిది బంగాకు తాగిన వాడికి గంజాయి సేవించిన వాడు మనిషి కాదు. ఉండలేడు, మన కంట్రోల్లో ఉండలేడు. ఇంకా రష్యన్ ఉంటుందా? గంజాయి కల్చర్ వచ్చింది, గన్ కల్చర్ వచ్చింది, రౌడీజం పెరిగింది, ఆడబిడ్డల భద్రతకి ప్రమాదం ఏర్పడింది. అందుకే ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అందుకే ఈ మధ్య కొత్త నాటకం ఆడాడు. మీ ఇల్లు స్టిక్కర్ ఎవరిది? స్టిక్కర్ ఎవరిది? నీ ఇంటి పైన పెత్తనం ఏంటని అడుగుతున్నా మిమ్మల్ని. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందులో జగనే మీ భవిష్యత్ అంట. శభాష్ చాలా గొప్పవాడయ్యా యాక్టర్. కమల్ హాసన్ కూడా ఏం పనికిరాడయ్యా. కాదు, ఇతను రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. ఒక వ్యక్తికి క్యాన్సర్ వస్తే ఏ విధంగా బాధపడతామో రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన జగనే మీ నమ్మకం అంట. నమ్మకమే కదా మీకు? నమ్మకమేనా మీకు? బాబాయని తంపి వేరే వాళ్ళ పైన పెట్టేవాడి పైన మీకు నమ్మకం అని అడుగుతున్నా. కోడి కత్తి డ్రామా ఆడేవాళ్ళు మీకు నమ్మకం అని అడుగుతున్నా. మద్యపాన నిషేధాన్ని మోసం చేసిన వ్యక్తి మీకు నమ్మకమా తల్లి? నమ్మకం లేదంటే చేతులు తిప్పండి. ఇంటికి పంపిద్దామా? సిద్ధంగా ఉన్నారా? అలాంటి వ్యక్తిని ఇంటికి కూడా కాదు, ఎక్కడికి పంపించాలా మీరే ఆలోచించాలా. అదే జరగాలి ఇలాంటి వాళ్ళందరికీ. అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఢిల్లీకి వెళ్తాడు. ఎప్పుడైనా మీ కోసం వెళ్ళాడా? ప్రత్యేక హోదా అడిగాడా? రైల్వే జోన్ అడిగాడా? బెనుగుబండ ప్రాంతాలకు డబ్బులు అడిగాడా? రాజధానికి డబ్బులు అడిగాడా? పోలవరం సమస్య మాట్లాడాడా? దేనికి పోతున్నాడు? సొంత కేసులు. వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవాలి జైలుకి పోనీయకుండా, దానికోసం ఢిల్లీకి పోతున్నాడు.
ఆయన కేసులు ఉన్నాయి, ఆ కేసుల నుంచి బయటపడాలి. ఆ రోజు అన్నాడు ఒక మాట, కేంద్రం మెడల వస్తా 25 పార్లమెంట్లు గెలిపించడం చెప్పిన పెద్ద మనిషి, 22 పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడల ఉంచాడా? దేవ తమ్ముళ్ళు, మెడ దించాడా లేదా? మెడ దించాడా లేదా? ఇంకొక పక్కన మీరు చూస్తే 3 ఎంపీలను అమ్ముకున్నాడా ఆయన? పెద్ద గొప్ప నాయకుడు. దేనికోసం? పైరువి చేయడం కోసం. ఒక ఆయన మహారాష్ట్రకి ఇచ్చాడు, 2 సీట్లు తెలంగాణకి ఇచ్చాడు. దేనికోసం అంటే కోర్టులో ఢిల్లీలో పైరువలు చేయడం కోసం, కేసుల కోసం. ఎంపీలు అమ్ముకున్న పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి, ఇంకా నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్ర ప్రయోజనాలు లేవు, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే చెప్పాను, ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేపించే బాధ్యత నాది అని మళ్ళీ ఒకసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు తీసుకొచ్చి మీకు ఇస్తా. రెండవది మార్కాపురం, మీ అందరి కోరిక, మీ అందరి డిమాండ్. మొన్నే వచ్చాడు సైకో, ఏం తమ్ముళ్ళు కనపడ్డాడా మీకు? దొంగ చాటున వచ్చి తెర చాటున తిరిగి పోలీసులు ప్రహరిలో మళ్ళా వెళ్ళిపోయాడు. మా వాళ్ళు పాపం చేసి మార్కాపూర్ జిల్లా చేయాలని అడిగితే మీకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి పెద్ద మనిషి. ఇప్పుడు చెప్తున్నా, మీ మనోభావాన్ని గౌరవించే పార్టీ మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇచ్చే పార్టీ, జిల్లా కావాలంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అందుకే నా జన్మదిన రోజున అనౌన్స్ చేస్తున్నా, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తా. ఈ వెనుకబండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేస్తా. ఎంత దుర్మార్గుడంటే నేను అమరావతి నుంచి అనంతపూర్కు బెంగళూరు పోవడానికి ఒక ఎక్స్ప్రెస్ వే తీసుకొచ్చాను తమ్ముళ్ళు. అది కానీ వచ్చుంటే ఈరోజు ఈ ప్రాంతం బెంగళూరు పోవాలన్నా, అమరావతికి పోవాలన్నా, చెన్నైకి పోవాలన్నా చాలా సులభంగా ఉండేది. దాన్ని ఏం చేశాడంటే స్వార్థంతో అమరావతి నుంచి పులివెందలు తీసుకుపోయి పులివెందల నుంచి బెంగళూరు తీసుకెళ్ళాడు. ఏంటి అంత నీ కకృతి? ఇంకొక రోడ్డు వేసుకో, బెంగళూరు నుంచి నేను పెట్టిన రోడ్లు అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వేలో ఒక రోడ్డు నేరుగా పులివెందలకు పోతుంది. అది నేను చూపించిన చొరవ, ఇది ఇతను మీకు చేసిన ద్రోహం అని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయాలా ఇక్కడ? అలాంటి పార్టీలు ఇక్కడ నాయకత్వం ఉండాలని అడుగుతున్నా వాళ్ళకు కూడా. మీరు అడగాల వాళ్ళని, ఏమయ్యా మీకన్నా సిగ్గు లేదు, మాకైనా సిగ్గుంది, ఆ పార్టీలో ఎందుకున్నారయ్యా మీరని మీరు ఎగతాళి చేసే పరిస్థితి రావాలి. అప్పుడే ఇవన్నీ మారుతాయి. ఈ 3 నిర్ణయాలు ఈ ప్రాంత భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాలు. ఆ రోడ్డు వస్తే ఇండస్ట్రీ వస్తుంది, నీళ్ళు వస్తే ఇండస్ట్రీ వస్తుంది, మార్కాపూర్లో జిల్లా కేంద్రం వస్తే అనుకూలంగా మీకు తయారవుతుంది. ఈ 3 వస్తే మీ భూములకు రెక్కలు వస్తాయి, భూములకు విలువ పెరుగుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ ఆదాయం పెరుగుతుంది. అదే నా ధ్యేయం, మార్కాపూర్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి ఇంకొక పక్క వెలుగొండ నుంచి పొదిలికి కొన్ని మండలాలు నీళ్లకు పెట్టలా,
హామీ ఇస్తున్నా తమ్ముళ్ళు మీరందరూ కూడా నేను ఒకప్పుడు చెప్తే నన్ను నమ్మాల ప్రతి వారం సోమవారాన్ని పోలవరంగా చేసుకుని 72% పూర్తి చేశారంటే నా కోరిక నదుల అనుసంధానం చేసి అక్కడి నుంచి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు కూడా అసాధ్యం కాదు సాధ్యమే మళ్ళా చేస్తా పొదిలికి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవే కాకుండా ఇక్కడ త్రాగునీరు కానీ దీనికి ఇంత మునుపు డబ్బులు ఇచ్చాం అవి కూడా నిలిపేశారు కడాన మీరు చూస్తే ఇక్కడనే టిట్కో ఇండ్లు నేను ఆ రోజు 4620 ఇండ్లు ఇచ్చా ఎన్టీఆర్ హౌసింగ్ 3000 ఇండ్లు ఇచ్చా నేను పేదవాళ్ళ కోసరం మంచి బంగ్లాలు కట్టాలని అది ఒక ఆస్తిగా తయారు చేయాలని ధనికులుండే ప్రాంతంలో ఎట్లయితే గేటెడ్ కమ్యూనిటీ ఉంటుందో అలాంటి కమ్యూనిటీగా క్రియేట్ చేసి ఆధునికమైనటువంటి ఇండ్లు కట్టించి వాళ్ళకి ఇవ్వాలంటే అవి కూడా బూజు పట్టే పరిస్థితికి వచ్చింది కానీ దానికి విలువ ఉంది అది నేను వేసిన ఫౌండేషను దాన్ని మళ్ళా మీకు ఇప్పించే బాధ్యత పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్కన ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు ఏం తమ్ముళ్ళు ఆయన ఏమంటారు మీరు చోట్ల నయీం అవునా కాదా నయీంలు ఉన్నారు ఇక్కడ ఏం చెప్పాలి ఎక్కడ చూసినా రౌడీజాలు బెదిరింపులు మామూలు కాదు ఎక్కడ చూసినా ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తులన్నీ భూ కబ్జాలు ఇంకో పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు ఇంకా మాట్లాడితే మనకు జైలు వీళ్ళొక రాజభోగం ఎవడబ్బస్సు మీదంతా మన ఆస్తులు ఉపయోగించుకొని ఇష్ట ప్రకారం మార్కాపురంలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీలక్ష్మి చెన్న కేశవ స్వామి ఆలయం 3.5 ఎకరాలు ఏమైంది తమ్ముళ్ళు రెక్కలు వచ్చాయి ఏమైంది కబ్జా అయిందా లేదా పోయిందా లేదా నీకు రోషం లేదు నీ కోపం లేదు పోరాడాలవునా కాదా దేవుడికి అన్యాయం చేసిన వదిలిపెడతారా మీరు అలాంటివి కూడా జరుగుతున్నాయి మళ్ళా వస్తుంది రోజు వీళ్ళందరినీ వదిలిపెట్టడం రేషన్ బియ్యం కూడా అమ్మేస్తున్నారు తమ్ముళ్ళు కృష్ణపట్నం వెళ్ళిపోతా ఉంది అది ఏం చెప్పాలి వీళ్ళని ఇంకో పక్కన మీరు చూస్తే ఇలాంటి ఒకటి రెండు కాదు ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా బ్రహ్మాండంగా సెకండ్స్ వస్తాయి అటు తెలంగాణ నుంచో లేకుంటే కర్ణాటక నుంచో గోవా నుంచో సెకండ్స్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా నేను మీ ఉత్సాహం చూశాను నేను మామూలుగా చెప్పడం కాదు మీలో చైతన్యం తేవడానికి నేను ఈ విషయాలన్నీ చెప్పాను మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నా మీద నమ్మకం ఉంటే రేపటి నుంచి బయట రండి పోరాడండి తిరుగుబాటు చేయండి ఈ యొక్క సైకోని ఇంటికి పంపించండి పేదవాళ్ళు ఎందుకు కోటీశ్వరుల గారు నేను చూస్తా ప్రతి ఒక్క పేదవాణి నా కళ నా ఆశయం నా సంకల్పం ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కోటీశ్వరుడు చేసే వరకు నిరంతరం పనిచేస్తా దానికి ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని తీసుకొస్తా వాళ్ళు కూడా మెంటరింగ్ చేస్తారు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక మెంటరింగ్ చేసి అవసరమైతే 10 రూపాయలు జన్మభూమి స్ఫూర్తితో ఖర్చు పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడం కోసం నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా అందరి సహకారం తీసుకుంటా నేను ఒకటే చెప్తున్నా ఎన్నో చేశా ఇది కూడా చేసి నా జీవితంలో మీ రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప ఇంకోటి లేదు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే
25 ఏళ్లకు మనం ప్రారంభించిన పనులు చాలా మంది కావన్నారు, ఎగతాళి చేశారు. ఈరోజు అవి ప్రపంచానికి ఆదర్శం అయ్యి ఈరోజు బ్రహ్మాండంగా వచ్చారు. రెండే రెండు ఆశయాల కోసం నేను పనిచేస్తున్నా. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజం, నిరుపేదని సంపన్నుడిగా చేయడం, పేదవాణ్ణి కోటీశ్వరుడిగా చేయడం, పేదవాళ్ళ పిల్లల్ని బాగా చదివించి నా చిట్టి మనవాళ్ళని మనవరాళ్ళని బాగా చదివించి ఉన్నతమైన చదువులు చదివించి తద్వారా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసి మీకు అండగా ఉండేట్టుగా చేస్తా. దీనికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఇప్పుడు 8వ 10వ తరగతి వాడైతే 5-6 ఏళ్ళే, ఇంకా చిన్నపిల్లలైతే ఇంకొంచెం ఎక్కువ చదివిస్తా. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు తమ్ముళ్ళు, ఈరోజు శారీరక కష్టం పడక్కర్లా. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, బియ్యం బస్తాలు మోసే రోజులు, ధాన్యం బస్తాలు మోసే రోజులు, ధాన్యాన్ని మనమే ఊడ్చే రోజులు, పొలాలు దున్నే రోజులు, కపిల్ దేవులే రోజులు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఆధునిక ప్రపంచంలోకి వచ్చాం. ఆధునిక ప్రపంచం ఎట్టొచ్చిందంటే ఎండతో కరెంటు తీసే రోజులు వచ్చాయి. ఇంకో పక్క డ్రైవర్ కూడా అవసరం లేకుండా కారులో కూర్చుంటే ప్రోగ్రాం పెడితే ఏ ఊరికి పోవాలనో ఏ ఇంటికి పోవాలనో పోయే పరిస్థితి, పుష్పక విమాన మార్గదేశపోయే పరిస్థితి వచ్చింది. రోడ్లు కూడా మీరు చూస్తే ఒకప్పుడు అద్వానమైన రోడ్లు ఉంటే నేనే కారణం దానికి కూడా. ఈరోజు బ్రహ్మాండమైన రోడ్లు నేషనల్ హైవేస్ కూర్చుంటే సుందరంగా రోడ్డు పక్కన పచ్చగా ఉంటే ఎందూరం పోయినా ఒక్క బం ఇది కూడా ఉండదు, గొంత ఉండదు, అలాంటి రోడ్లు వచ్చాయి. ఇంత ఈ సమయంలో మీరు ఆనందంగా పనిచేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో కూర్చొని ప్రపంచానికి పని చేయించే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతా. తెలివి ఉండేవాళ్ళు బయట కూడా వెళ్ళచ్చు, విధి లేని వాళ్ళు మీ ఇంటి దగ్గరే కూర్చొని పనిచేసేట్టుగా అనుసంధానం చేస్తా. ఇంటి దగ్గర కూర్చొని బోరు కొడతా ఉంటే మండలం 2 ప్రదేశాల్లో మంచి ఆఫీసులు గార్డెన్లో కట్టి అక్కడ పోయి పనిచేసి మోటార్ బైకులు ఇంటికి బయటగా చేస్తాను తమ్ముళ్ళు. అది నా ఆలోచన. ఈరోజు మీరు కరోనా వచ్చింది మీ ఊర్లో చూస్తూ ఉంటారు, ఎక్కడో పనిచేసే అబ్బాయి మీ ఊరికి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని హోమ్ టు వర్క్ చేశారా లేదా తమ్ముళ్ళు, చేశారా లేదా? అదే చేపిస్తా నేను రేపటి నుంచి. మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకి ప్రపంచ మార్కెట్ ఇప్పిస్తా, ఈ కామర్స్ లో పెడతా, ప్రతి ఒక్కరికి తెలివితేటలతో పనిచేసే విధంగా నేను నీకు అండగా ఉంటా. నేను చేసి చూపించా, ఫలితాలు వచ్చాయి, మళ్ళీ చేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ ముస్లిం సోదరులందరూ ఉన్నారు, ఈరోజు నేను దారంతా చూశాను. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు బయట వచ్చి క్యాప్లు కూడా పెట్టుకొని నాకు బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చారు. వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు, రంజాన్ తోఫా ఇచ్చా, పోయింది. విదేశ విద్య ఇచ్చా, అది కూడా పోయింది. మసీదులు కట్టించా, ఇప్పుడు ఎక్కడా లేవు. ఉర్దూ 2వ భాష పెట్టా, హాజ్ హౌస్లు కట్టా, అన్నీ పోయి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా మైనారిటీలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క మైనారిటీ కాదు, బీసీలకు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు వాళ్ళకు న్యాయం చేస్తా, ఎస్సీలకు న్యాయం చేస్తా, ఎస్టీలకు న్యాయం చేస్తా. ఒకే ఒక మాట అడుగుతున్నా, మార్కాపూర్లో తమ్ముళ్ళు ఇక్కడుండే రెడ్లంతా ఆలోచించుకోవాలి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడా మీకు? లాస్ట్ ఎలక్షన్ లో ఓట్లు వేసారా లేదా? మీరు మోసపోయారా లేదా? నష్టపోయారా లేదా? నేను చేసిన అభివృద్ధి వల్ల లాభపడ్డారా లేదా? నీళ్లు వచ్చుంటే లాభం వచ్చేదా లేదా? నీళ్లు తేలేని వ్యక్తికి ఓటేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. కులం పేరు చెప్తారు, మతం పేరు చెప్తారు, ప్రాంతం పేరు చెప్తారు, మనల్ని బలి పశువులు మారిగా
బలిచ్చేదానికి ముందుకు పోతున్నారు తప్ప మన మీద ప్రేమ కాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎస్సీలను మోసం చేసిన పార్టీ, మైనారిటీలను మోసం చేసిన పార్టీ, రెడ్లు కానీ అగ్రవర్ణాలను మోసం చేసిన పార్టీ, బీసీల పట్ల ముసలి కన్నీళ్లు గార్చే పార్టీ, ఈ పార్టీని అన్ని విధాలా ఓడిస్తామని శపథం చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు నా జన్మదిన వేడుకలు మార్కాపూర్లో జరుపుకోవడం, నా జీవిత చరిత్రలో శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటా, నేను చేసిన సంకల్పం ఈరోజు రాబోయే రోజుల్లో చరిత్ర తిరగరాసే సంకల్పం. ఆ రోజు నేను హైటెక్ సిటీ కడితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తే అమెరికా దేశ అధ్యక్షుడు వచ్చి హైటెక్ సిటీ చూసి శభాష్ ఆంధ్రప్రదేశ్, శభాష్ తెలుగుదేశం, తెలుగు జాతి అని పొగిడే పరిస్థితి. ఈరోజు నేను తీసుకున్న పాలసీ దేశ రాజకీయాల్లో ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తయారవుతుంది. సంపద సృష్టించడం ముఖ్యం, ఆ సంపద పేదవాళ్లకు చేరవేయడం కూడా అంతే ముఖ్యమని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కొండంత బలం వచ్చింది. ఇదే విధంగా మీరందరూ సహకరించి ఊరూరు కదిలిస్తే మా ఆడబిడ్డలు కథం దొక్కితే నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏ కష్టం లేకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, మీ పిల్లల జీవితాల్లో బంగారు భవిష్యత్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పాలి, మార్కాపూర్ మొత్తం వినపడాలి, పిడికిలి బిగించి చెప్పాలి, సైకో పోవాలి, గట్టిగా సైకిల్ రావాలి. అధ్యక్షుడు వచ్చి హైటెక్ సిటీ చూసి శభాష్ ఆంధ్రప్రదేశ్, ఇదే విధంగా మీరందరూ సహకరించి ఊరూరు కదిలిస్తే మా ఆడబిడ్డలు కథం దొక్కితే సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, 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 తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. శభాష్ ఒక్కరి కథల్లా రేపు మాట్లాడదమ్మా నా మాట రేపు మాడు, వృద్ధులమ్మా రేపు తీసుకురండి డేట్.
time to break it down. You ready? చేసే పనిలో మీరు 10% చేస్తే సైకో ఇంటికి పోతాడు. ఇలాంటి చిన్నారులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఈ బాబు అయితే ఆ తల్లిదండ్రులు అయితే బాగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు, ఆ పట్టుదల ఉంది, ఆ బాబును మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే చిన్నగా ఓకే తమ్ముళ్ళు, ఓకే మా ఆడబిడ్డలు, బాయ్ బాయ్. టైమ్ టు బ్రేక్ ఇట్ డౌన్. యు రెడీ? సైకో 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 పోవాలి, సైకిల్ 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 రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. సీమా చెల్లెమ్మ అత్తిన చిన్నమ్మ శ్రీశైలమ్మ అంటుందొకటేరా. సైకో 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 పోవాలి, సైకిల్ 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 రావాలి. కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో పుట్టోడి స్టోకన్ ఒకటేరా. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. చెల్లెమ్మ అత్తిన చిన్నమ్మ శ్రీ